हाय फ्रेंड्स, नेनु मी नरेश। मरोक वीडियो तो नेनु मी मुंदुकोच्चिना वीडियोलोकेल्ले मुंदु नादोक चिन्न रिक्वेस्ट फ्रेंड्स, एवरैते फस्ट टाइम ई वीडियो चूस्तुन्नारो प्लीज़ सब्सक्राइब मई चैनल नरेश ट्रू लक्स। सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, शेयर चेयंडी। अंदरू बेल ऐकान प्रेस चेस्तुन्नारु गानी बेल ऐकान प्रेस चेसिन तर्वात आलने ओक ऑप्शन वस्तुंदी, ऑप्शन एक्टिवेट चेसुकोंडी। अला एक्टिवेट चेसुकोवडं वल्ल नेनु चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो रावडं जरुगुतुंदी। सो ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని కామెంట్ రూపంలో అడగండి ఫ్రెండ్స్। ఈ రోజు వీడియో అయితే అందరికీ తెలుసు, మనందరికీ ఫిబ్రవరి 1 భారతదేశ ఆర్థిక మంత్రి శ్రీ నిర్మల సీతారామన్ గారు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది। ఈ బడ్జెట్ లో చాలా రకాలైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది। సో ఏమేం వస్తువులు పెరిగిని తగ్గిని, ఏమేం ఇంత ముందు ఉన్న లాస్ట్ టైం బడ్జెట్ కి ఇప్పుడు బడ్జెట్ కి ఎక్కడెక్కడ మార్పులు వచ్చినాయి ఏంటన్నది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది జారీ చేయడం జరిగింది। సో ఇందులో అయితే ఈ రోజు మనం డిస్కస్ చేసేదైతే మోటార్ వెహికల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్। ఈ మోటార్ వెహికల్ కి ఇన్ఫర్మేషన్ ఎందుకు షేర్ చేస్తున్నా అంటే, సో మన భారతదేశం యొక్క కాలు పొల్యూషన్ కి సంబంధించింది కాబట్టి, సో ఈ వెహికల్స్ లో మనం జాగృత పడితే పొల్యూషన్ అనేది మంచిగా ఉంటుంది। పొల్యూషన్ మంచిగా ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు। సో ఇందులో అయితే ఇప్పటివరకు మన భారతదేశంలో చాలా మందిని అక్కడ రిలీజ్ చేసిన మెయిన్ నోటిఫికేషన్ ఏంటంటే, పర్సనల్ మనకి టూ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి। ఒకటి పర్సనల్ యూజ్ వెహికల్స్ ఉంటాయి, నెక్స్ట్ కమర్షియల్, అంటే కమర్షియల్ అంటే మనకి కంపెనీస్ కానీ ఆ గూడ్స్ కానీ దానికి సంబంధించిన వెహికల్స్ ఉంటాయి అన్నమాట। సో పర్సనల్ వెహికల్స్కి కమర్షియల్ వెహికల్స్కి కేంద్రం నిర్వహించిన కేంద్రం విధించినటువంటి రూల్స్ ఏంటంటే, పర్సనల్ వెహికల్స్ అయితే మనం 20 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు, దాని ఫిట్నెస్ అంత బాగుంటుంది కాబట్టి 20 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు। కమర్షియల్ వెహికల్స్ అయితే 15 ఇయర్స్ వరకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది। సో కానీ ఇప్పుడు మన భారతదేశంలో కేంద్రం యొక్క అంచనాల ప్రకారం సుమారుగా కోటికి పైన 30 నుంచి 40 సంవత్సరాల మధ్య 30 నుంచి 40 ఇయర్స్ అయిపోయిన వెహికల్స్ కూడా ఉన్నాయి అన్నమాట। సో ఆ వెహికల్స్ ఇవ్వడం వల్ల, ఆ వెహికల్స్ ఉండటం వల్ల చాలా ప్రమాదం ఉంది। అవి రిలీజ్ చేసే పొల్యూషన్ అనేది మనకి రియల్ లైఫ్లో చాలా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ మోటార్ వెహికల్ అనే కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది। సో అందుకనే అందరూ గమనించండి, మీకు దీంట్లో ఇంకా మన దగ్గర ఎవరి దగ్గర అయితే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇప్పుడు నేను దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, ఒకసారి చూడండి। 20 ఏళ్ళు దాటితే తుక్కే, పాత వాహనాలకు మంగళం, వాణిజ్య వాహనాలకు 15 ఏళ్ళు గడువు, స్వచ్ఛంద వాహన తుక్కు విధానం ప్రకటన, 10,000 కోట్ల పెట్టుబడులు, 50,000 ఉద్యోగాలు। భారత్లో 20 ఏళ్లకు పైబడిన తేలికపాటి వాహనాల సంఖ్య 51 లక్షలు, 15 ఏళ్లకు పైబడిన తేలికపాటి వాహనాల సంఖ్య 34 లక్షలు, 15 ఏళ్లకు పైబడిన మధ్య భారీ స్థాయి మోటార్ వాహనాల సంఖ్య 17 లక్షలు। తుక్కు విధానం ద్వారా 25% వరకు వాహన కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని అంచనా, రీసైకిల్ తర్వాత ముడి పదార్థాల వినియోగం కూడా జరుగుతుంది। పైన పేర్కొన్న కోటి వరకు వాహనాల వల్ల కొత్త వాహనాలతో పోలిస్తే 10 నుంచి 12 రెట్ల కాలుష్యం కలుగుతుంది। ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని సోమవారం బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు। దీని కింద 20 ఏళ్ల తర్వాత వ్యక్తిగత వాహనాలు, 15 ఏళ్ల తర్వాత వాణిజ్య వాహనాలకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తారు। ఈ విధానం వల్ల ఇంధన సామర్థ్యం మెరుగుపడటంతో పాటు పర్యావరణ హిత వాహనాలకు ప్రోత్సాహం లభిస్తుందని సీతారామన్ అన్నారు। ఈ విధానంపై రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడిగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది। వాయు కాలుష్య నివారణకు ప్రభుత్వం 2,217 కోట్లు కేటాయించింది। తాజా విధానం వల్ల కొత్త పెట్టుబడులు 10,000 కోట్ల వరకు వస్తాయని, 50,000 ఉద్యోగాలు సృష్టించవచ్చని రోడ్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అంచనా వేశారు। కోటికి పైగా తేలికపాటి, మధ్యస్థాయి, భారీ మోటార్ వాహనాలకు ఈ విధానం వర్తించవచ్చని తెలిపారు। కొత్త వాహనాలకు గిరాకీ పెరిగి ప్రస్తుతం ఉన్న 4.5 లక్షల కోట్ల నుంచి 6 లక్షల కోట్ల టర్నోవర్కు పరిశ్రమలు చేరుతుందని గడ్కరీ అంచనా వేశారు। తాజా ప్రకటనతో విక్రయాలకు ఊతం లభించగలదని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి। ఏ కంపెనీలకు లాభం? టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, మారుతి సుజుకి, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ వంటి కంపెనీలకు ప్రయోజనం కలగవచ్చని అంచనా। భారత్లో తయారీ ప్లాంట్లున్న జపాన్ దిగ్గజాలైన సుజుకి, టయోటా,
నిసాన్లకు సైతం ప్రయోజనాలు దక్కవచ్చు. ఎటువంటి ప్రోత్సాహాలు లేకుంటే వాణిజ్య వాహనాలను తుక్కుగా మార్చేందుకు రవాణాదారులు సుముఖత చూపరు. సవీర నోటిఫికేషన్ కోసం వీరు ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచి అమల్లోకి? తాజా విధానం ఏప్రిల్ 1, 2021 నుంచి అమల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ కంపెనీల వద్ద ఉన్న 15 ఏళ్లకు పైబడిన వాహనాలను తుక్కు కింద మార్చే విధానాన్ని త్వరలో నోటిఫై చేయనున్నట్లు ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి తీసుకున్నట్లు మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన విషయం విదితమే. ఈ విధానానికి ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. బడ్జెట్లో ఈ రంగానికి ఏమిచ్చారు? వాణిజ్య రంగానికి బడ్జెట్లో ఏమిచ్చారు? రోడ్లు, పట్టణ మౌలిక వసతులపై ప్రభుత్వ వ్యయాల వల్ల వాణిజ్య వాహనాలకు గిరాకీ పెరగవచ్చు. పెట్రోల్, డీజిల్పై వ్యవసాయ మౌలికాభివృద్ధి సెస్ విధించినప్పటికీ అదే స్థాయిలో ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం విధించటం వల్ల పెద్ద ప్రభావం ఉండదు. పిఎల్ఐ పథకం కింద నిర్దిష్ట వాహన విభాగాలపై దిగుమతి సుంకం పెంచడంతో దేశీయ పోటీతత్వం మెరుగుపడవచ్చు. ఇది ఫ్రెండ్స్ చూశారు కదా, ఇంకా ఇట్లా మన దగ్గర ఎవరి దగ్గర అయినా కానీ ఓల్డ్ వెహికల్స్ ఉన్న వాళ్ళు కంపల్సరిగా జాగ్రత్త పడి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ అనేది జారీ చేస్తుంది. ఆ నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు ఆ అనౌన్స్మెంట్ని మనం ఫాలో అయితే మన దగ్గర ఉన్న ఓల్డ్ వెహికల్ని ఎక్స్చేంజ్ రూపంలోనో ఎలానైనా మనం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు వాళ్ళు 15 ఇయర్స్ 20 ఇయర్స్ అని చెప్పారు. ఈ ఆలోచన సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావాలంటే ఎవరు వెహికల్ని ఊరికే ఇవ్వరు కాబట్టి కంపల్సరిగా వాళ్ళకి అమౌంట్ అనేది ఫిక్స్ చేస్తారు కంపెనీస్. ఆ కంపెనీస్కి మన దగ్గర ఉన్న ఓల్డ్ వెహికల్స్ హ్యాండ్ ఓవర్ చేసి న్యూ వెహికల్ తీసుకోవడం వల్ల మనకే మంచిది, సొసైటీకి మంచిది, మన హెల్త్కి మంచిది. సో అందుకనే మీరందరూ మీ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి. పర్సనల్ వెహికల్స్ 20 ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్నా కానీ, నెక్స్ట్ కమర్షియల్ వెహికల్స్ 15 ఇయర్స్ కంటే ఎక్కువ కంప్లీట్ అయినటువంటి వెహికల్స్ని కంపల్సరీ మీ దగ్గర ఉంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైతే నోటిఫికేషన్ జారీ చేస్తారో కంపల్సరిగా హ్యాండ్ ఓవర్ చేసి, అంటే హ్యాండ్ ఓవర్ మీన్స్ ఎక్స్చేంజ్, ఫ్రీగా ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ చేసుకొని మనం కొత్త వెహికల్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే దీనికి ఓవరాల్గా మనకి కొత్త వెహికల్కి ఇంత పాత వెహికల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఉన్న పొల్యూషన్, మనం కొత్త వెహికల్ యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే పాత వెహికల్ యూజ్ చేస్తే ఇప్పుడు ఉన్న పొల్యూషన్ కంటే 10-12% ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన ఫ్యూచర్ జనరేషన్కి కనుక ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో అందరూ దీని అందరికీ కోఆపరేట్ చేయండి, ఇది చాలా బాగుందని అనుకుంటున్నా. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ ట్రూలాక్స్. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత కంపల్సరిగా ఆల్ అని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నరేష్ ట్రూలాక్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.